ఈరోజు నేను మీకు గివ్ అవేలో నేను కొన్ని సీడ్స్ ఇచ్చాను కదండి, అవి నా దగ్గర ఆ మొక్కలు ఎలా వచ్చాయో ఒకసారి మీకు చూపిస్తాను. హాయ్ అండి, నేను రజని, వెల్కమ్ టు మధుబన్ గార్డెనింగ్. నేను ఎర్రబెండ్ ఇచ్చాను కదండి, నేను సీడ్స్ వేసుకున్నాను చూడండి. నేను మీకు పంపించినాక చాలా రోజులకు వేసుకున్నానండి, ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత వేసుకున్నాను. అయితే నా దగ్గర గ్రో బ్యాగ్స్ అలాంటివి లేవని నేను ఇలా వేసేసుకున్నానండి. మామూలుగా సీడ్స్ మనము ఇలా వేసుకోకూడదు, అయితే నా దగ్గర వేరే ఆప్షన్స్ లేక ఇలా వేసేసుకున్నాను. ఇవి వచ్చేసి ఎర్రబెండ అండి. ఇవి వంగ చెట్లు చూడండి, వంకాయ, ఆ నల్ల వంకాయ తీసుకొచ్చాను కదా, అయితే ఇవన్నీ నేను సపరేట్ వేసేసుకున్నాను. ఇవన్నీ వంకాయ చెట్లు. ఇవి వచ్చేసి టమాటా మొక్కలు అండి. నేను అవి చెర్రీ టమాటో సీడ్స్ పంపించాను కదా అవి, అయితే ఇవి కొద్దిగా ఎండకి డల్ అయినాయి చూడండి, అప్పుడు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయినది. ఇవి టమాటా మొక్కలు చాలా వాటిలో పెట్టుకున్నాను. ఇవి రెండు వచ్చేసి అలసందాలు. ఇవి అయితే నా దగ్గర నేను పెట్టుకున్నాను, నా దగ్గర ఎలా వచ్చాయని మీకు చూపిస్తున్నానండి. నేను మీకు పంపించాను కదా, మీరు ఎవరు ఏమీ చెప్పలేదు అసలు వచ్చాయా లేవు అని. అయితే నేను మీకు ఇచ్చిన సీడ్స్ అన్నీ నా దగ్గర అన్నీ వచ్చాయండి. అయితే నేను ఆర్నమెంటల్ చిల్లీ మాత్రం వేయలేదు, అవి నా దగ్గర లేవని వేయలేదు. ఇవన్నీ టమాటో, ఇవి చెర్రీ టమాటో అన్నీ మీకు పంపించినాయండి. అయితే నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని గ్రో బ్యాగ్స్ బుక్ చేసుకున్నానండి. అయితే నేను ఇవి మామూలుగా ఈ గ్రో బ్యాగ్స్ లేకే నేను అలా బెండకాయ కూడా నారులాగా పోసుకున్నాను. అలా పోసుకోకుండా మనం ఇలాంటి గ్రో బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు. అయితే మామూలుగా బెండకాయకి ఈ గ్రో బ్యాగ్ అయితే సరిపోతుండండి. ఇది అయితే ఇది స్మాల్ సైజ్ అండి. ఇది చూడండి చాలా పెద్దగా ఉంది. ఇందులో మనము పెద్ద పెద్ద ప్లాంట్స్ ఇట్లా ఫ్రూట్స్ ఎలాంటివైనా పెట్టుకోవచ్చండి మన దగ్గర. అంటే ఇట్లా ఏమంటారు, మిద్దె తోట పైన పెట్టుకోవాలనుకునే వాళ్ళు. ఇవి చాలా బాగున్నాయండి. అయితే నేను మామూలుగా ఇది నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒక 1 ఇయర్ అవుతుందండి, 1 ఇయర్ ముందు పెట్టాను. ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది చూడండి. ఇంకా ఇక్కడ ఎండ మనకి ఎప్పుడు ఎండ తగులుతూనే ఉంటుంది, అయినా కానీ స్ట్రాంగ్గా ఉంది. అయితే దీనికి 3 ఇయర్స్ వరకు బాగా ఉంటుంది. అయితే సైజ్ కూడా చాలా పెద్దదండి, 25x25. ఇది డెప్త్ వచ్చేసి 26 ఉందండి చూడండి, చాలా పెద్దగా ఉంది. దీనిపైన చాలా పెద్దదండి, ఒకసారి చూడండి మీరు. అయితే నేను మామూలుగా ఈ సైజ్ అని చేశాను. మా బెండకాయకైతే ఇంత పెద్దది కూడా అవసరం లేదు. మామూలుగా వంగ చెట్లు అలాంటివి ఈ సైజులో పెడితే సరిపోతుంది. బెండకాయతే ఇంత సరిపోతుందండి. నేను ఈ సైజ్ అని చేశాను, ఇంత అని తెలియదు నాకు చూడండి ఎంత బాగుందో. అయితే ఒక్కటి వచ్చేసి మనకు 17 రూపీస్ మాత్రమే పడిందండి. ఇది నేను ఈ గ్రో బ్యాగ్స్ వచ్చేసి నేను హైదర్గూడలో 15 రూపీస్కి ఒకటి తీసుకొని వచ్చాను. ఇంత పెద్ద సైజ్ గ్రో బ్యాగ్ మనకి ఓన్లీ 17 రూపీస్లో మనకి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందండి. మీకు ఎవరన్నా కావాలి అనుకునే వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ పెడతానండి ఫ్లిప్కార్ట్ది. అయితే నేను వీడియో చేయక చాలా రోజులు అవుతుందండి. అయితే మామూలుగా ఈ మిద్దెపైకి ఒక కోతి వస్తుంది అది. అయితే మామూలు ఏమైందంటే అది ఒక రోజు వచ్చి వెళ్ళిపోతుంది అనుకున్నాను. 6 మంత్స్కి ఒకసారి అలా కనబడుతూ ఉంటుంది. అయితే పక్కన మొత్తం ఖాళీ స్థలం కాబట్టి అక్కడ వచ్చేది అది, వెళ్ళిపోయేది, మళ్ళీ కనిపించేది కాదు. ఈ మధ్య ఏం చేస్తుందంటే మన గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ అంజీరు అన్నారు అలాంటివన్నీ బాగా తినేస్తున్నది, టమాటోస్ అలాంటివి. దానికి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయని తెలిసింది కదా, ప్రతిరోజు వస్తున్నది. అయితే ఇప్పుడు మేము పైకి రావాలి అని అంటే ఒకటే ఒకటండి, దాని దారి మా దారి ఒకటే. ఇక్కడ నుంచి అది వేరే చోటికి దూకడానికి ఇక్కడ ఎక్కడ బిల్డింగ్స్ లేవు, పక్క బిల్డింగ్ కానీ ఇక్కడ బిల్డింగ్ కానీ లేదు. అయితే మేము సడన్గా ఇక్కడికి వచ్చేసరికి అది ఇక్కడ ఉంటే మళ్ళీ మేము మెట్లకి వచ్చేటప్పుడు మాకు ఎదురు పడుతుంది కదా, మళ్ళీ ఆ బాబు నేను వచ్చేసరికి వాడు భయపడతాడేమో, కిందికి దూకుతాడేమో అని భయానికి నేను వీడియోస్ తీయట్లేదండి. ఇప్పుడు కూడా నేను చూడండి ఒక స్టిక్ పట్టుకొని వచ్చాను ఒకవేళ ఉందేమో అని. అయితే ఏంటంటే మెయిన్ రీజన్, ఇప్పుడు పక్కన ఒక బిల్డింగ్ ఉందనుకోని, ఫస్ట్ ఫ్లోర్ అయితే అది పక్కన సపోర్ట్ చూసుకొని జంప్ అయ్యి వెళ్ళిపోతున్నది. ఇంత పైన కాబట్టి దానికి వేరే ఎక్కడ సపోర్ట్ లేదండి, వేరే చోటుకి దూకి వెళ్ళడానికి. ఆ భయానికి మేము 15 డేస్ నుంచి అసలు వాటర్ పోయడానికి కూడా చాలా భయం వేస్తుంది. ఇంకా మామూలుగా మనకి కోతులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఎందుకంటే అది బాగా అలవాటైపోయిందండి. అంజీర్ మొత్తము పండ్లన్నీ తినేసిందండి అంజీర్వి. అయితే మీకు ఎవరికైనా బాగా ఐడియా ఉంటే కోతులు రాకుండా దాన్ని ఎలానో చెప్పండి ఒకసారి నాకు. ఓకే అండి, నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.